వెల్కమ్ టు రాధా స్వీట్ హోమ్. మనం ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే బెండకాయ వేపుడు కాకుండా ఇలా వెరైటీగా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. రసం కానీ సాంబార్ కానీ పెట్టుకున్నప్పుడు చిటికలో తయారు చేసుకోవచ్చు. ఇలాగ ఈ తయారీ విధానం ఇప్పుడు ఎలాగో చూద్దాం. బెండకాయ లేతగా ఉన్నాయి తీసుకొని, ముక్కలు ఇలాగ ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా అలా కట్ చేసుకొని చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బెండకాయలు కడిగిన తర్వాత శుభ్రంగా తుడిసి ఇలా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టి ఉంచుకోండి. వీలైతే ఎండలో ఒక 5 మినిట్స్ పెట్టండి, తొందరగా వేగిపోతాయి బెండకాయలు. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్న తర్వాత కొంచెం ఈ బెండకాయ వేపుడికి ఆయిల్ ఎక్కువ పడుతుంది కనుక ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి వేసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇంకో చిన్న చిట్కా ఏంటంటే ఈ తాలింపు గింజలు వేగిన తర్వాత పసుపు వేసుకోండి. ఇది ఓన్లీ బెండకాయ వేపుడుకి మాత్రమే, త్వరగా వేగిపోతాయి బెండకాయలు ఇలా చేయటం వల్ల. ఇలా పసుపు వేసిన తర్వాత వెంటనే మనం కట్ చేసి ఉంచుకున్న బెండకాయలు కూడా వేసుకోవాలి. ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చిటికలో తయారైపోతుంది బెండకాయ వేపుడు, అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. సాల్ట్ కూడా మరీ వేగిన తర్వాత కాకుండా ముందుగానే రుచికి సరిపడా సాల్ట్ ఇలా జల్లుకోండి. ఇలా మనం ఆయిల్లో పసుపు ముందుగానే వేసుకోవడం వల్ల మామూలు మూకుడు ఉంటుంది కదా అల్యూమినియంది, దాంట్లో కూడా చేసుకోవచ్చు, అడుగంటదు. బెండకాయలు ఇలా వేగిన తర్వాత వెల్లుల్లిపాయల కారం ఉంటే అది వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంటే మిక్సీలో కారం, వెల్లుల్లిపాయలు ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత ఇలా జల్లుకోండి. ఇలా బాగా స్టవ్ సిమ్లో పెట్టుకుని వేగిన తర్వాత వేరే బౌల్లో సర్వ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అయ్యి పక్కన బెల్ సింబల్ నొక్కండి. ఇంకా వెరైటీ వంటకాలు అలాగే చిటికలో తయారైపోయే రెసిపీస్ కూడా నోటిఫికేషన్ ద్వారా మీ ముందుంటాయి.